ఏవైపు ఇది ఒకటి చూస్తారని కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు ఇప్పుడు ఫ్యాంక్షన్లు లేవు, ఫ్యాంక్షన్లు తీశారు, ఇలాంటివన్నీ బోల్డ్ అని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇటువంటి కంప్లైంట్స్ అన్ని మేము రేజ్ చేస్తాం, మేము అడుగుతాం. అదే వైసీపీ వాడు అనుకోండి, వాడింట్లోని వాడి సమస్య అంటే వాడు బయటికి వెళ్ళి చెప్పడు, దాన్ని బట్టి ఇబ్బంది ఉంటుంది. మీరు ఆలోచించి చెప్పండి అని చెప్పి చాలా వరకు మోటివేట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టినవి మేబీ నాకు తెలిసి ఏంటంటే ఒక 1 కోటి రూపాయల దగ్గర ఖర్చు పెట్టారేమో, కానీ ఆ 1 కోటి రూపాయలు విలువ గల ఓట్లు మేము రప్పించుకున్నాం. ఒక్క లాస్ట్ మూమెంట్ వరకు 37వ వార్డు విన్నింగ్ అనమాట. 2 గంటల వరకు మేము తెల్లవారు నుంచి టిఫిన్లు కూడా, అంటే మాకు ఒకటే ఇంటెన్షన్, అక్కడ ఓటింగ్ అయిపోయి గెలిచి బయటకు ర్యాలీగా మేము రావాలని చాలా కష్టపడి ఆ రోజు టిఫిన్లు చేయలేదు, సరిగ్గా ఇది లేదు. ఫస్ట్ టైం మేము మళ్ళీ ఫేస్ చేస్తాం మేము ఎలక్షన్స్. మేము అందరం ఏంటంటే మాకేం తెలియదు ఎక్కడ, మాకేంటంటే మొత్తం అందరూ ఆల్రెడీ వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ ఆల్రెడీ కుర్చీలు వేసుకుని కూర్చునిపోయారు. మేము అక్కడ బూత్ ఏజెంట్లకు వెళ్ళేటప్పుడు మాకు ప్లేస్ కూడా ఇవ్వలేదన్నమాట అక్కడ నించోడానికి, ఆ మూలలో నించున్నాం. తర్వాత టీడీపీ ఏంటంటే మాకు పక్కన ఏరియాలోనే చిన్న చిన్న వాళ్ళు ఎవరు ఇండిపెండెంట్లు, వాళ్ళు కూడా సీట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు సీట్లు. వెనకాల నించున్నాం, వెనకాల నించున్న చేసిన తర్వాత ఒకళ్ళు సైడ్ అయిపోతున్నారు. ఒక్కొక్క రౌండ్కి సైడ్ అయిపోతుంటే టీడీపీకి కూడా అప్పుడు టీడీపీ నన్ను, బాబు మీరు ఉండండమ్మా మేము వెళ్ళిపోయి మా పని అయిపోయింది మేము వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత వైసీపీ, బాబు ఇదేదో అయిపోయిన తేడా ఉన్నట్టుంది, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం మీరు, వాళ్ళు అన్నారనమాట మాకు, ఇదేంటిది మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం ఏం చెప్పారా జనాలకి, ఇంతలాగేసేస్తారా మీకు అని చెప్పి చాలా వరకు మాకు ఇదైంది. లాస్ట్లోనే ఏంటంటే ఒక బూత్లోనే అంటే ఒక లాస్ట్లో ఒక బాక్స్ వచ్చింది, అది సీల్ చేసిన రూమ్లో నుంచి వచ్చింది అన్నారు. ఆ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, సరే జరిగింది ఏదో జరిగిపోయిందండి, అది అంత బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే అంత ఫైట్ ఇచ్చి అంటే డబ్బుతో కూడా మేము ఆ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా మేము ఏంటంటే మాటతోనే చెప్పే మోటివేషన్తోనే మేము తిరిగే కష్టంతోనే వాళ్ళకి భయాన్ని చూపించాం. 37వ వార్డు ఇది ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో దీనికి డబుల్ ఇంపాక్ట్ కంపల్సరీ చూపిస్తాం ఈ జనసేన మొత్తం. ఓకే సార్.